నెంబర్ వన్ సి క్లాస్. రెండు పథకాలు కూడా చాలా బాగున్నాయి. ఏమంటే స్కూల్ పిల్లలకి 15,000 రూపాయలు వేస్తున్నారంటే ఏమంటే ప్రతి తల్లి కూడా సంతోషిస్తుంది. మరి అలాగే మరి రేషన్ కార్డులో ఉన్నోళ్ళకి రేషన్ కార్డు ఉండి లేనివాడికి రేషన్ కార్డు ఉంటే ఉన్నోళ్ళకి తీయడం అపోగా ఉంది. ఉన్నోళ్ళు తీసేస్తారు, డబ్బు ఉన్నోడికి ఏం చేసుకుంటారండి. ఏమంటే లేనివాడికి అందుబాటులో ఉంటే ఆనందం. జగన్ అన్న ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయని సంతోషిస్తారు. ఇప్పుడు నెంబర్ వన్ అండి పాలన. బాగానే ఉంది అమ్మఒడి పథకం, బాగానే ఉందండి. బాగానే ఉందండి. తర్వాత వచ్చేసి మీ ఫ్యామిలీ సినిమాలు మూసేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, సినిమాలు మొట్ట మూసేయాలి. చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. అన్ని పథకాలు అమ్మఒడి దగ్గర నుండి ప్రతి పథకం బాగుంది, అన్నీ అమలు చేస్తున్నారు. ఇంకా ఏ వెనక అడిగే చేస్తారు, అవన్నీ కథలుగానే వాళ్ళు ఇంకా వాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు, మన రాష్ట్రంలో ఏ ప్రాబ్లం ఏం జరగలేదు, అందరూ హోల్లో ఉన్నారు. నాకు తెలిసినంతవరకు హ్యాపీ, అందుకని ఆనందం. స్టూడెంట్స్ కోసం చూస్తున్నాడంటే ప్రతి ఇప్పుడు నేను చూసిన ప్రకారం గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వస్తుందని నాకు చాలా హ్యాపీగా ఉంది. రేపు తరం చాలా బాగుంటుంది, అంత మంచి ఇంకేమి ఫ్యూచర్ చాలా బాగుంటుంది వాళ్ళకి. ఇప్పుడు ప్రతి మనమేదో చదవాలని రూల్ లేదు కదా, ప్రతి పేదవాడు చదువుకుంటే ఆడు కూడా బాగుపడతారు, వాళ్ళ ఇంట్లో కూడా బాగుపడతారు. అది చూడకుండా ప్రతి వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అదే జగన్ చూసింది, ప్రతి పేదవాడు చదువుకుంటే అందరూ బాగుపడతారని. పైకి రావాలంటే ఇదే కాదు, చదువు వల్లే పైకి వస్తాడు, చదువు లేకుంటే ఎవడో పైకి రాడు. ఆ చదివిస్తున్నాడు అంటే అంతగానో ఆనందం, ఇంకేం కావాలి. నా దృష్టిలో 100% రైట్. పరిపాలన బాగానే ఉందండి, అమ్మ ఒడి పెట్టారు బాగానే ఉంది. అని చేసే పని ప్రతి ఒక్క పని బాగుంది. తగ్గారండి ఇప్పుడు, ఎందుకంటే అంతకుముందు అంటే తక్కువ మీద, ఇప్పుడంటే ఎక్కువ ఇదయ్యేపటికి కొంచెం పరిపాలన అనేది బాగానే ఉంది. మా అభిప్రాయం ఏంటంటే ఇప్పటివరకు ఆ గొడవలు లేకుండా శుభ్ర పరిపాలించుకుంటే పర్వాలా. మరి అక్కడ ఆళ్ళ కొట్టించి వీళ్ళ కొట్టించి మరి పద్దాకి ఆళ్ళ తాగా ఈ గొడవలు పడేయటం మంచి పద్ధతి కాదు ఇక. ఇప్పుడు ఇత్తనాడు కాదు, ఇప్పుడే తీసేస్తున్నాడు కొన్ని అర్హులు కాని వాళ్ళకి. ఇది దాటి వరకు బాగానే ఉంది. రేషన్ కార్డులకి పెన్షన్లకి బాగానే ఉంది. ఇక మిగతా సంగతి మనకు తెలియదు. జగన్ పాలన బాగుందండి, పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ హ్యాపీగా ఉంది. ఒక సామాజిక వర్గానికే తేడా ఉంది తప్ప ఏమీ లేదు. అక్కడ 29 గ్రామాలు, 8,000 మంది ఉన్నారు. ఆళ్ళలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎంతమంది ఉన్నారు? మిగతా 13 జిల్లాలు ఎంతమంది ఉన్నారు? పడిపోతే ఒక జిల్లా ఆ గుంటూరు జిల్లాలో కొద్దిగా తగ్గుతాయి, మిగతా 11 జిల్లాలు ఫేవర్గా ఉంది. రాజధాని మార్చడం మంచిది. ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో పెట్టారు, మద్రాసు అన్నారు, కర్నూలు అన్నారు, హైదరాబాద్ పెట్టారు. ఏం చేశారు? హైటెక్ సిటీ అన్నారు, అది అన్నారు. ఏం చేశారు? మనకి ఏమీ లేదు. 13 జిల్లాలు పెడితే ఎంతో కొంత డెవలప్ అవుతూ ఉంటుంది, అది మంచి పద్ధతి. అంతేగాని అంతకన్నా ఏమి లేదు. ఈ 69 రోజులు నుంచి చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు వాళ్ళు? దేనికండి? వాళ్ళ స్థలాలు పెంచుకుంటే వాళ్ళు చేయటానికి. ఆయన ఏం చెప్పాడు? 33,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకుంటా అన్నాడు. వీళ్ళు తీసేసుకున్నారు. తీసుకుని ఏం చేశారు? అది ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు. ఒకళ్ళు ఒకటి డొంక కదులుతుంది. మరి వచ్చినాటి పరిస్థితి ఏంటి? మందులు కొనుగోలు ఏంటి? ఏంటి ఇవన్నీ ఏంటి? నిదానంగా ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన ఏం చేయలేంది, 9 నెలలు ఏం చేస్తాడు? ఈయన చేద్దాం నిదానంగా, కంగారం లేదు. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, పేదలకి అందరికీ అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఉన్నవి. ఆరోగ్యశ్రీ ఏంటి, పిల్లలకి ఫ్యూచర్ ఎంబెర్స్ ఏంటి, బడికి పంపిస్తే పిల్లలకి 15,000 వేయటం ఏంటి, అన్నీ బాగానే ఉన్నాయి. 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి 50,000 సంవత్సరానికి ఇస్తున్నాడు, రైతులకు 15,000 ఇస్తున్నాడు. ఇంక అందుకని ఎవరు ఇస్తారు? రైతును ఫస్ట్లో రుణమాఫీ చేస్తాను అలా చేస్తే అప్పుడే గెలిచి 2014 గెలిచేవాడు. ఇప్పుడు అవును కానీ వాళ్ళు అందరూ గెలిచి ఏదో గేమ్ ఆడారు. ఇప్పుడు రుణమాఫీ అనలేదుగా, రైతులు హామీ ఇస్తున్నాడు అంతే. ఏముంది దానికి? ఎవరైనా ఇస్తారు, చేసే ఇస్తున్నాడు, చేస్తాడు. 5 సంవత్సరాలు చేయలేదు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయింది, 9 నెలలు ఏం చేస్తాడు? ఎవరైనా చూస్తూ ఉంటే జరుగుతూ ఉంటుంది అది. జగన్ పాలన బాగానే ఉంది, కానీ విషయం ఏంటంటే పిల్లలకి వాళ్ళ మూలంగా చాలా వరకు పిల్లలకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. నెలకు 15,000 అంటే ఏ నాయకుడు ఇవ్వాలి? ఇప్పటి వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన ఇచ్చి మరి ఇప్పుడు పేద కుటుంబాలు 1వ క్లాస్ చదువుకుంటే పిల్లవాడికి 15,000 ఇచ్చాడండి. ఏంటది 15,000 ఇచ్చాడంటే? వాళ్ళ కుటుంబానికి అది చాలా ఉపయోగపడుతుందిగా. మరి అది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన చాలా బెటర్ పరిపాలన అది. కానీ కొన్ని వాటిలో ఎనుకు ముందు తప్పుడు అడగలు అసలు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.